మరో 9 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో కడప నగరంలో జనసేన పార్టీ అభ్యర్థి సుంకర శ్రీనివాస్ తన ప్రచారం ఉధృతం చేశారు. ప్రస్తుతం ఇక్కడ రవీంద్రనగర్లోనూ రవీంద్రనగర్లో ఆయన పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో ప్రచారం చేస్తున్న పరిస్థితి, ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, మాకే అనుమానం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బీజేపీతో రహస్య పొత్తులు పెట్టుకొని ఆ తర్వాత కేసీఆర్ దగ్గర మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానాన్ని ఆయన తాకట్టు పెట్టడం ప్రజలందరికీ తెలిసిపోతుంది. ప్రజల్ని ఇంకా అమాయకులు అనుకొని ఏదో ఒకరోజు డబ్బుతో సారాతో కొనేసుకుంటే ఐదేళ్ళు వీళ్ళని బానిసలుగా పాలించవచ్చు అనుకునే రోజులు పోయినాయి, చైతన్యవంతం పెరిగింది. సో ఆయన చేసేటువంటి రహస్య పొత్తులు ఈ దగ ప్రజలు గమనించారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానాన్ని ఒకరి దగ్గర తాకట్టు పెడితే ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. జగన్ గారు ప్రజలకు సేవ చేయాలని కాకుండా తన వ్యాపారాలు కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి ఉన్న తాపత్రయం తప్ప, ఆయన పులివెందులలో కూడా అన్నారు, కాస్త వెయిట్ చేయండి, ప్లేట్లో బిర్యానీ పెట్టి వస్తుంది మనకు అని కూడా చెప్పడం జరిగింది. ఆయన ప్లేట్లో బిర్యానీ అంటే అర్థమైంది నాకు అర్థం కాలే. కార్యకర్తలకి ప్లేట్లో బిర్యానీ అంట రాజకీయం అంటే, ప్లేట్లో బిర్యానీ కాదండి జగన్ గారు, రాజకీయం అంటే పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి సమానంగా సామాజిక న్యాయంతో పాటు సమానంగా ఫలాలు దక్కాలి, రాజ్యాధికార ఫలాలు దక్కాలి. మీరు 52 సీట్లు రాయలసీమలో ఉంటే ఎన్ని సీట్లు ఎవరికిచ్చారు, ఏ వర్గానికి ఇచ్చారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టుగా లేవా మీ మాటలు? మీరు సోకాలు చెప్పేటువంటి నవరత్నాలలో మద్యపాన నిషేధం ఒకటి ఉంది. మీ ఎంపీ అభ్యర్థి నర్సాపురంలో మందు కొట్టి కిక్కెక్కి కిర్రెక్కి వేదిక పైన మాట్లాడతాడు రఘురామకృష్ణరాజు. అలాగే ఈ వరప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన గూడూరుకు ఎక్కడో ఆయన పోటీ చేస్తున్నాడు తిరుపతి అసెంబ్లీలో, ఆయన కూడా రోడ్డు పైన తూలుతూ మాట్లాడుతున్నాడు. ఇదే మీ దగ్గర ఉండేటువంటి నిజాయితీ? ఇదే మీ నవరత్నాలు? ఏం మాట మాట్లాడుతున్నారు? జనాలు ఇంకా పిచ్చోళ్ళనుకుంటున్నారా? కాబట్టి ఇవన్నీ చాలు, మీ డ్రామాలు అయిపోయినాయి. మీరంతా కూడా ఈడీకి సిబిఐకి భయపడ్డాలు, అలాగే మీరు సాహో అని సాగిలపడ్డాలు. కేసీఆర్కి, మోదీకి మీరు పోయి సరెండర్ కావడము, అమిత్ షాకు మీరు పార్ట్నరు అన్న విషయాలు అందరికీ తెలిసిపోయినాయి. ఇవాళ ముస్లిం యువత కూడా, ముస్లిం సమాజం కూడా మీకు ఓట్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, మిమ్మల్ని వాళ్ళు నమ్మడం లేదు. హుషార్, మీరు జాగ్రత్తగా మీరు వాళ్ళని గమనించండి ఏం జరుగుతోందో. నేను చెప్తున్నాను మీకు 4% ఇచ్చేసేసి మొత్తం గంపగుత్తగా మీ జాగిరి చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏమైనా గొర్రెలా లేకపోతే పశువుల సంతలో పశువులా? వాళ్ళు మనుషులు, వాళ్ళకు కూడా భావోద్వేగాలు ఉన్నాయి, వాళ్ళకు తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళు కూడా గమనిస్తారని వాళ్ళే కళ్ళకు గంతలు కట్టుకొని కళ్ళు పిల్లి పాలు తాగుతూ ఉంటే కళ్ళు మూసుకుని తాను తనకేం కనబడలేదు అనుకుంటే అది పొరపాటు, ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనులన్నీ మీరు గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే క్లోజ్ ఆల్రెడీ. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దోపిడీకి నీరు, చెట్లు, శాండు, మైన్స్, వాట్ నాట్, మొత్తం పంచ భూతాలు దోచేసుకొని సాక్షాత్తు మన ప్రధానమంత్రి చెప్పాడు ఏటీఎం అని, పోలవరం ఏటీఎం, అలాగే రాజధాని ఏటీఎం, అలాగే భూములు, రాజధాని భూములు ప్రతి ఒక్కటి దోచేసుకొని మీ కొడుకు, మీ సన్ కోసం, మీ సన్ కోసం ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఏం వారసత్వ రాజకీయాలా ఇవి? ముఖ్యమంత్రి చేయడానికి మీరు దోచుకొని దాచుకొని డబ్బులతో రాజకీయాన్ని కొనొచ్చు, ప్రజాస్వామ్యంలో అన్నీ కొనేచ్చు అనుకుంటే మీరు పొరపాటు, మీకు భంగపాటు తప్పదు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మీరు కూడా కడప నుంచి ఉంటూ కడప పౌరుషానికి వ్యతిరేకంగా మాట తప్పను మడమ తిప్పను అనే మాటకు అర్థం లేకుండా కేసీఆర్కు లొంగడం, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర సాగిలపడ్డం, మీరు అమిత్ షాతో పార్టనర్గా ఉండడం ఏమాత్రం తగదు. రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, మంచి ప్రజల నాయకుడు, ఆయనకి ఇటువంటి విధంగా పేరు తేవడం ఏమాత్రం మంచిది కాదని నేను మీకు అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.